దోస్తాన్ని మార్చల్ల రూరల్ సీన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక డెడ్ బాడీ కాలిపి ఒక స్కల్లు అదే కొంచెం బాడీ కాలిపోయిన బాడీ దొరికింది. ఇది ఏందని విచారిస్తే ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం 20వ తేదీ ఈ అబ్బాయి కంచెల నాగరాజు అని అతను మిస్ అయ్యాడు. వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామం వచ్చింది. ప్రీవియస్లీ ఎక్స్ఎంపీపీ కూడా పనిచేశారు. ఇతను 20వ తేదీ మిస్ అయినాడని విషయం తెలుసుకుని 21వ తేదీ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాం. అప్పటి నుంచి ఈరోజు వరకు ఇతని గురించి వాళ్ళ పోలీసులతో పాటు వాళ్ళ బంధువులు కూడా కలిసి సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేస్తే టెక్నికల్ లాస్ట్ లొకేషను మన నరసరావుపేట రావడం జరిగింది. వస్తే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమందిని కలవడం జరిగింది. అదంతా కూడా కొంచెం ఈ డేటా ద్వారా వర్కౌట్ చేశాం. సెల్ డేటా ద్వారా వర్కౌట్ చేస్తే నియర్ బై ఏరియాలో ఎక్కడెక్కడ ఉండొచ్చు అనేది కొంచెం కూబింగ్ చేస్తూ వెరిఫై చేస్తామంటే ఈరోజు వాళ్ళ బంధువులే దీన్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉంది బాడీ కాలిపోయి ఉంది, ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ బట్టి ఇది మావాడుదే అని చెప్పి అంటే వచ్చి వెరిఫై చేసాము. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాని కేసు కూడా మిస్సింగ్ కేసుని 302, 201, 120B కింద ఆల్టర్ చేస్తూ దీనికి ఎవరైతే కారకులు ఉన్నారని కొంచెం ప్రీవియస్ ఆ పిల్లోడికి ఇక్కడ ఒక ముస్లిం కమ్యూనిటీ మొత్తం లవ్ మ్యారేజ్ జరిగింది. ఆ అమ్మాయి చనిపోవడం 2013లో చనిపోయింది. 2017 వరకు కేసు అక్విటల్ అయింది. వీళ్ళు అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య రెండు కుటుంబాల మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వైరం ఉంది. ఎవరైతే ఆ పాప చనిపోయిందో ఆ పాప వాళ్ళ బ్రదర్స్ అని ఫాదరు ఈ అబ్బాయిని థ్రెటన్ చేస్తున్నారు గతంలో. ఆ విషయం కూడా తెలిసాయి. వెరిఫై చేస్తే ఇక్కడ వాళ్ళు ఏమన్నా చంపి తీసుకొచ్చారా లేదా ఇంకేమన్నా జరిగిందా అన్నది తదుపరి దర్యాప్తులో పూర్తిగా వెల్లడిస్తాం. ఇక్కడ దొరికిన ఆధారాలను బట్టి పరిస్థితిని బట్టి ఇతను కంచెర్ల నాగరాజు నాగలగొండ గ్రామస్తుడని తెలిసింది. తిరుపతి దర్యాప్తులో ఈ యొక్క ఇన్సిడెంట్ ఈ మర్డర్ కారణం అనేది ఎవరన్నది తెలిసి ముద్దాయిలు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారం కోర్టు ముందు నిలబెట్టి శిక్ష పడే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ.